పెళ్లి పూల బతుకమ్మ మాలయ్య అమావాస్య రోజు తెలంగాణ దీన్ని పెద్దరమాసా అని కూడా అంటారు. నువ్వులు బియ్యం పిండిను కలు కలిపి నైవేద్యంగా పెడతారు. ఈ బతుకమ్మ ఆష్ పూజ శుద్ధ పాంచమిలాడు చేస్తారు. సబ్బిడి పప్పు బెల్లం అడుగులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం చేసి నివేదిస్తారు. నానే బియ్యం బతుకమ్మ. నానేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యము ఎనిమిదో రోజు వెన్న ముద్ద బతుకమ్మ రోజు నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు. తొమ్మిదవ నాడు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజున దుర్గాష్టమి కూడా జరుపుకుంటారు. పెరుగన్నం చింతపండు పులిహోర కొబ్బరన్నం నువ్వులన్నం అని 5 రకాల నైవేద్యాలు చేసి నైవేద్యంగా నివేదిస్తారు. ధన్యవాదములు. కోలో కోలో కోల్ కొమ్మ పూసే కోల్ సుక్కా పొద్దుకే కోల్ పల్లెలేసే కోల్ పాకిలే ఊచే కోల్ అలుకే మోసలే కోల్ అద్దాల వాకిట్లో ముక్కులే వేసే కోల్ గణపల్లో పసుపు కుంకుమ పసి పాపై సేనో సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా బలుగు వాగై పారంగా బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్లి బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో.